ఈ రోజున మనం ఒక మంచి నీతి కథని తెలుసుకుందాం ఈరోజు మనం వినే కథ పేరు కుక్క మాంసపు ముక్క అనగనగా ఒక రోజున ఒక కుక్క బజార్లో పోతూ ఉంటే దానికి ఒక మాంసపు ముక్క దొరికింది దానికి చాలా ఆకలిగా ఉంది కానీ అక్కడే తినడం దానికి నచ్చలేదు హాయిగా కాలువ అవతలి ఒడ్డుకుపోయి ఎవ్వరూ లేని చోట తింటాను అనుకుంది కాలువ మీదనున్న చిన్న వంతెన దాటి అవతల వైపుకు పోతూ పోతూ నీళ్ళల్లోకి చూసింది అక్కడ ఒక కుక్క దాని నోట్లో కూడా మాంసం ముక్క కనిపించాయి అది తన నీడ అనే దానికి తెలీదు అబ్బా ఆ మాంసం ముక్క ఎంత బాగుందో ఆ ముక్క కూడా నాకు వస్తే నాకు రెండు ముక్కలుంటాయి హాయిగా తినవచ్చు నిన్ను గట్టిగా మురిగితే ఆ కుక్క హడలిపోయి ఆ మాంసాన్ని వదిలేసి పారిపోతుంది అనుకొని భౌ భౌ అని అరిచింది ఇది మురిగితే ఆ కుక్క నోరు మెదపలేదు జవాబుగా ఏమీ మురగలేదు కానీ ఒక చప్పుడు మాత్రం వినిపించింది అది కుక్క నోట్లని మాంసం ముక్క నీళ్ళల్లో పడిపోయిన చెప్పుడు అయ్యో లేనిదాన్ని నమ్మి ఉన్నది కూడా పోగొట్టుకున్నానే అంటూ ఏడుస్తూ కూర్చుంది ఈ కథలోని నీతి ఏంటో తెలుసా లేని దానికి ఏడుస్తే ఉన్నది కూడా పోతుంది ఈ కథ మీకు బాగా నచ్చింది కదూ ఇలాంటి మరెన్నో కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.